అది ఆగస్ట్ 17, 1945 మధ్యాహ్నం 2 గంటలు సీగోండ్ ఎయిర్పోర్ట్ నుంచి సుభాష్ చంద్రబోస్ ఉన్న విమానం బయలుదేరింది. ఆ విమానంలో ఆయనతో జర్మన్ ఆర్మీకి చెందిన ల్యూటెనెంట్ జనరల్, ఇండియన్ ఆర్మీ కల్నల్తో పాటు ఇద్దరు పైలట్స్ ఉన్నారు. నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ 18న తైవాన్ ఎయిర్పోర్ట్లో ఫ్యూయల్ నింపుకొని ఆ విమానం ఫుల్ స్పీడ్లో టేకాఫ్ అయింది. కానీ ఇంతలో ఇంజన్ ఫెయిల్ అయి ఆ ప్లేన్ నేల కూలిపోయింది. అందులో ఉన్న పైలట్స్ అండ్ ల్యూటెనెంట్ జనరల్ ఆన్ ద స్పాట్ చనిపోయారు. కల్నల్ స్పృహ కోల్పోయాడు. బోస్ ఒంటి నిండా మంటలు అంటుకున్నాయి. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చారు. కానీ 3rd degree బర్న్స్ అవ్వడం వల్ల ఆయన కోమాలోకి వెళ్ళి మరణించారు. ఇది చరిత్ర మనకి చెప్పిన కథ. కానీ ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ బోస్ నిజంగా 1945 ప్లేన్ క్రాష్లోనే చనిపోతే 1967 వరకు ఆయన ఇంటి మీద, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎందుకు నిఘా పెట్టాల్సి వచ్చింది? ఈ రోజు వరకు కూడా ఆయన అస్థికల డిఎన్ఏ టెస్టింగ్ ఎందుకు జరగలేదు? జనాల నుంచి ఏదైనా నిజాన్ని దాస్తున్నారా? ఆయన మరణం వెనక ఏదైనా కాన్స్పిరసీ ఉందంటారా? ఇవాల్టి ఎపిసోడ్లో ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ వెనక ఏదో కాన్స్పిరసీ ఉంది అనిపించడానికి కారణమైన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకుందాం. స్టార్ట్ చేద్దామా? 1945లో ఒక వార్త వచ్చింది. అది దేశ ప్రజలందరినీ షాక్కి గురి చేసిన వార్త. మిస్టర్ సుభాష్ చంద్రబోస్ ఈజ్ డెడ్, రీజన్ ప్లేన్ క్రాష్ అని చెప్పారు. కానీ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే చాలా దేశాల మీడియా బోస్ తుదిశ్వాస విడిచిన హాస్పిటల్కి వెళ్ళి ఆన్ గ్రౌండ్ రిపోర్ట్ తేయడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళకి దానికి పర్మిషన్ కాదు కదా, ఒక్క ఫోటో కూడా తీసుకొనివ్వలేదు. ఎందుకు? అన్నిటికంటే సస్పీషియస్ విషయం ఏంటంటే జపాన్, రష్యా, జర్మనీ లాంటి దేశాలతో మన ఇండిపెండెన్స్ కోసం స్ట్రాటజీస్ డిస్కస్ చేసేంత దమ్మున్న ఒక పెద్ద గ్లోబల్ ఐకాన్కి డెత్ సర్టిఫికేట్ లేనే లేదు. ఉన్న సర్టిఫికేట్ అల్లా ఇచిరో ఒకూరా అనే జాపనీస్ సోల్జర్ది. మరి బోస్దేమైనట్టు? 1949లో అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ హిస్టోరియన్ ప్రతుల్ చంద్ర గుప్తాని అపాయింట్ చేశారు. గుప్తా గారు చేయాల్సిన పని ఒక్కటే, ఇండియన్ ఆర్మీ మీద రీసెర్చ్ చేసి ఇండిపెండెన్స్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ పైన ఒక బుక్ రాయడం. దానికోసం 3 ఇయర్స్ రీసెర్చ్ నడిచిన తర్వాత ఐఎన్ఏ యొక్క మిలిటరీ ఆపరేషన్స్ పైన పూర్తి ఇన్ఫర్మేషన్తో 490 పేజెస్ ఉన్న మాన్యుస్క్రిప్ట్ కూడా రెడీ అయింది. ఇక అందరూ ఇప్పటికైనా సుభాష్ చంద్రబోస్ అండ్ ఆజాద్ హింద్ ఫౌజ్ కాంట్రిబ్యూషన్ ప్రజలకి చేరుతుందనుకున్నారు. కానీ ఈ మాన్యుస్క్రిప్ట్ పబ్లిషే అవ్వలేదు. ఎందుకు? ఏం సీక్రెట్స్ ఉన్నాయి అందులో? అసలు ప్లేన్ క్రాష్ తర్వాత బోస్కి ఏమైంది అని అడిగితే మనకు సమాధానం దొరకదు. దొరికేది కొన్ని థియరీస్ మాత్రమే. అవేంటంటే చాలామంది 1945 తర్వాత కూడా బోస్ చాలా రోజుల వరకు రష్యాలో ఉన్నాడని నమ్ముతారు, ప్రాణాలతో ఉన్నాడని నమ్ముతారు. అండ్ 1985 వరకు కూడా వేరువేరు గవర్నమెంట్స్కి ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండేదట. నెహ్రూ గారి సిస్టర్ విజయలక్ష్మి పండిట్ అప్పట్లో సోవియట్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉండేవారు. అయితే అప్పట్లో లోకల్స్లో ఒక స్టోరీ ప్రచారంలో ఉండేది. అదేంటంటే ఒకసారి ఆమె రష్యాకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్లో ఇట్లా అన్నారట, రష్యాలో నేను ఎలాంటి వ్యక్తిని కలిశానంటే ఆయన పేరు వినగానే దేశమంతా 15th August 1947 ఇండిపెండెన్స్ అప్పుడు ఎంత సంతోషపడ్డారో అంతకు ఎన్నో రేట్లు ఎక్కువ ఆనందపడతారు అని. కానీ ఈ స్పీచ్ కంప్లీట్ చేయడానికి ముందే నెహ్రూ గారు ఆమెను ఆపేశారట. ఎవరా వ్యక్తి? నిజాలని మన నుంచి ఎందుకంత దూరంగా ఉంచుతున్నారు? జనాలు కూడా ఇలా ప్రశ్నలు వేసేసరికి ఆయన డెత్కి రీజన్ ఏంటో కనుక్కోమని కొన్ని కమిషన్స్ వేశారు. అవే 1955 షాహ్నవాజ్ కమిషన్, 1970 ఖోసలా కమిషన్. వీళ్ళు బోస్ మాయమైన మిస్టరీ గురించి ఇన్వెస్టిగేషన్ చేశారు. అండ్ ఆ రెండు కమిషన్స్ బోస్ చనిపోయింది 1945 తైవాన్లో జరిగిన ప్లేన్ క్రాష్ వల్లే అని కన్క్లూడ్ చేశాయి. మళ్ళీ 1999లో ఇంకో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అదే ముఖర్జీ కమిషన్. వీళ్ళు ఏమన్నారో తెలుసా? బోస్ ప్లేన్ క్రాష్లో చనిపోవడం ఇంపాసిబుల్ అని. ఫస్ట్ రెండు కమిషన్స్ ఇక్కడే ఇండియాలో ఉండి ఇన్వెస్టిగేషన్ చేస్తే ముఖర్జీ కమిషన్ ఇన్వెస్టిగేషన్ మాత్రం తైవాన్లో జరిగింది. ఆన్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తేలింది ఏంటంటే 1945లో బోస్ చనిపోయాడని చెప్పిన డేట్స్లో తైవాన్లో అలాంటి ప్లేన్ క్రాష్ రికార్డ్ అవ్వనే లేదు. మరి బోస్ వెళ్ళిన ప్లేన్ ఏమైనట్టు?
ఆ ప్లేన్ క్రాష్లో చనిపోయిన బోస్ అస్థికలు అని గుడిలో పెట్టినవి బోస్వి కావా? యాక్చువల్లీ టెక్నాలజీ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. సైన్స్ హెల్ప్తో దీన్ని తెలుసుకోవచ్చు. ఎలా అంటే, టోక్యోలో రెంకోజీ టెంపుల్లో బోస్ అస్థికలు అని పెట్టుంచిన వాటికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ ప్లేన్ క్రాష్లో బోస్ ఉన్నారో లేదో తెలిసిపోయింది కదా. ఇదే విషయాన్ని సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ ఇవాళకి అడుగుతుంది, మరి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయట్లేదు? కొంతమంది అయితే నేతాజీ ఎక్కడికో వెళ్ళలేదు, మన ఇండియాకే వచ్చారని అంటారు. ఇండియాలో ఉన్న గుమ్నామీ బాబాకి అచ్చం నేతాజీ పోలికలు ఉండేవట. ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా నేతాజీ హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అయ్యేదట. గుమ్నామీ బాబా చనిపోయాక అతని బిలాంగింగ్స్ చెక్ చేసినప్పుడు తన దగ్గర బోస్కి సంబంధించిన న్యూస్ పేపర్ కట్టింగ్స్, ఐఎన్ఏ ఆఫీసర్స్ బోస్ ఫ్యామిలీ మెంబర్స్ తనకి రాసిన లెటర్స్, పర్సనల్ ఫోటోగ్రాఫ్స్, జర్మన్ మేడ్ బైనాక్యులర్స్, బోలెడు మ్యాప్స్, మళ్ళీ అందులో రెండు చేత్తో గీసిన బంగ్లాదేశ్ మ్యాప్స్, ఇట్లా చాలా చాలా దొరికాయట. తెలుసా, చాలామంది బోసే మారువేషంలో గుమ్నామీ బాబాలా ఉన్నారని అంటారు. కానీ నిజమేంటో ఎవ్వరికీ తెలీదు. అదంతా సరే కానీ నేతాజీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? నేతాజీకి ఇంతమంది శత్రువులు ఎందుకున్నారు అంటారా? చెప్తా. కానీ అంతకంటే ముందు ఒకటి అడుగుతా చెప్పండి. కేవలం 20,000 బ్రిటిషర్స్ 30 crore ఇండియన్స్ని రూల్ చేయగలరా? ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇది ఇంపాసిబులే. కానీ బ్రిటిషర్స్ ఒక ట్రిక్ ప్లే చేయడం వల్ల అది పాసిబుల్ అయింది. అదేంటంటే, వీళ్ళు ఈ 30 crore ఇండియన్స్ని వాళ్ళ సేనల్లో కలిపేసుకున్నారు. అంటే మన వీరులు వాళ్ళ బలమయ్యారు. నిజానికి 1857 ఫైట్ నుంచే ఈ బ్రిటిషర్స్ మనకి భయపడేవాళ్ళట. ఇది నేను కాదు, స్వయంగా కోల్కతా బ్రిటిష్ జనరల్ ఒక ఆయన ఇట్లా అన్నాడు, ప్రతి ఒక్క భారతీయుడు పిడికిలంత మట్టిని ఒకేసారి బ్రిటిషర్స్ మీద జల్లితే మొత్తం ఎంపైర్ సమాధైపోయిద్ది అని. అండ్ బోస్ వీళ్ళకున్న ఈ భయాన్ని కనిపెట్టారు. ఆయన మిస్టీరియస్గా మాయమైన తర్వాత కూడా మన ఆర్మ్ ఫోర్సెస్లో ఒక ఐకాన్గా బతికే ఉన్నారు అనడానికి 1946లో జరిగిన రాయల్ నేవీ మ్యూటినీయే దానికి సాక్ష్యం. తెలుసా, ఒకవేళ నేతాజీ బతికుండి ఇండియాలో ఉండుంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యి ఉండేవారు కావచ్చు. అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్. దాంతో ఆయనకు దేశం బయటే కాదు, దేశం లోపల కూడా శత్రువులు తయారయ్యారు. యునో వాట్ ద సాడెస్ట్ పార్ట్ ఇస్, నేతాజీతో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ మన దేశం కోసం చేసిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పటికీ ఇండిపెండెన్స్ వచ్చిన 70 ఇయర్స్ తర్వాత కూడా మన హిస్టరీ బుక్స్ నుంచి మిస్ అవుతున్నాయి, లేదా ఒక లైన్లాగే మిగిలిపోతున్నాయి. ఎవరైనా కాస్త పాపులర్ పర్సనాలిటీ మిస్సింగో మర్డర్ రిపోర్ట్ వస్తేనే దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి నిజాలేంటో కనిపెట్టడానికి ట్రై చేస్తాం కదా. అలాంటిది ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న ఈ ఫ్రీడమ్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన నిజాలు కనుక్కొని మన ముందు జనరేషన్స్కి అందించే బాధ్యత మన పైన లేదంటారా? ఎందుకంటే మనకి ఫ్రీడమ్ అహింస వల్ల వచ్చింది అని మనం నమ్మి నలుగురికి చెప్పినప్పుడు తెలుసో తెలియకో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని, వరల్డ్ వార్ టూలో బ్రిటిషర్స్ తరఫున ఫైట్ చేసిన 25 lakh సోల్జర్స్ని, ఇంకా ఎంతోమందిని ఇగ్నోర్ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. నా పేరు రక్షిత, అండ్ ఇలాంటి పేజీలోని మరో కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్, చరిత్రలో ఒక పేజీ. లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ 1 page at a time.